మన ప్రభుత్వ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో శానిటేషన్ సంబంధించినటువంటి ఒక వీడియో వైరల్ చేశారు ఒకసారి నేను కూడా చూసాం దాని గురించి చూసినప్పుడు మేము దానికి సమాధానంగా ఎమ్మెల్యే గారు వాళ్ళతో మాట్లాడాము అప్పుడు కూడా మాట్లాడాము తర్వాత పై అధికారులతో కూడా మాట్లాడాము పనులు జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు కొంచెము నిజానము అంటే దాంట్లో కొంచెం డిలే అవుతుందన్నమాట ఎందుకంటే ఇక్కడ మేజర్ వర్క్స్ వచ్చేసి పెద్ద బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ లో ఉంది తర్వాత వాళ్ళు మా పాత బిల్డింగ్ అయినటువంటి వందపడకల ఆసుపత్రి ఇంతకు ముందు ఉన్న దాంట్లో కూడా రినోవేషన్ వర్క్స్ అంటే శానిటేషన్ వర్క్స్ అంటే లెట్రిన్లు బాత్రూమ్లు ఎలివేట్ చేయడము తర్వాత దానికి సంబంధించిన డ్రైనేజ్ కార్యక్రమం అనేది ఒకటి దానిలో ముడిచినాము వాళ్ళు చేసే పనిలో ఉంది కాబట్టి మనకు ఇంకా చాలా చాలా వర్క్స్ అన్ని చిన్న పెద్ద ఆసుపత్రిలో పెండింగ్లో ఉండేటివన్నీ మనం చేసుకుంటూ రావాలా దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే మొదలు పెట్టారు మొదలు పెట్టడం అంటే ఆసుపత్రిలో ఉన్నటువంటి లెట్రిన్లన్నింటినీ ఓపెన్ చేసి అక్కడ ఉన్నటువంటి పాత ఉన్నటువంటి ఒక్క లెట్రిన్ మాత్రం ఉంచేసి మిగతా లెట్రిన్లన్నీ రిపేర్ చేయాలని చెప్పేసి దాన్ని పల్లగొట్టి చేసేసి దాన్ని వాకిలు పెట్టి మూసేసాము కొన్ని అంటే పనులు చేస్తున్నారు దాన్ని ఇంకా ఇన్ని కంప్లీట్ కాలేదన్నమాట కంప్లీట్ కానప్పుడు మనం ఒకటే లెట్రిన్తో అంతమంది వాడుతున్నారా లేదా అనేది ఒక సమస్య ఉంది లెట్రిన్లు అయితే ఓవర్ఫ్లో కావడం అనేది ఒకటి ఉండింది అవన్నీ క్లియరెన్స్ చేసి దాన్ని రినోవేట్ చేయమని మేము ఇంతకు ముందు నుంచి కాంట్రాక్టర్ని అడిగినాము వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యేసి చేస్తూ వచ్చినారు మధ్యలో ఒక గ్యాప్ ఉండడం తీరున వాళ్ళు ఏదో ఇబ్బందులు అని చెప్పినట్టున్నారు అవన్నీ మేము ఇప్పుడు క్లియర్ చేస్తున్నాము ఒక వారం లోపల మొత్తం శానిటేషన్ అంటే లెట్రిన్లన్నీ బాగు చేసేసి పేషెంట్లకు అందుబాటులో ఉంచేటట్లుగా మేము ఏర్పాటు జరుగుతా ఉన్నాం అది ఈ విధంగా నేను అందరికి ప్రజలకు తెలియజేయడం అదే ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో స్ట్రెంగ్తనింగ్ ఆఫ్ 100 బెడ్ హాస్పిటల్ కోసం 10.48 crores వర్క్ టేకప్ చేసినాము నియర్లీ కంప్లీషన్లో ఉన్నాయి ఇందులో ఓల్డ్ బిల్డింగ్కు రెన్యువేషన్కు ఒక భాగంగా పనులు జరుగుతున్నాయి అవి కూడా త్వరితగతిన కంప్లీట్ చేయిస్తాము తర్వాత టాయిలెట్లు ఇవన్నీ ఏదో డోర్లు ఓపెన్ చేసి వాళ్ళు రిపేర్ వర్కులు చేసుకుంటున్నారు అవి ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాయి త్వరితగతిన చేస్తాము తర్వాత ఒక వార్డు కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక వార్డులో కూడా పేషెంట్లకు ఇబ్బందికరం లేకుండా ఒక వార్డు కంప్లీట్ అయితే ఆ పేషెంట్లు ఈ వార్డులోకి వచ్చి యూజ్ చేసుకుంటారు ఇంకొక వార్డు కంప్లీట్ చేసుకుంటారు కొంచెం టైం తీసుకుంటుంది ఒక వార్డుకు ఒక వార్డుకు ఇది కంప్లీట్ అయిన తర్వాత ఆ వార్డులో టేకప్ చేస్తే పేషెంట్లకు పూర్తిగా ఇబ్బందికరం జరుగుతుంది దానికోసం ఇవి అయిపోతానే అవి అయిపోతానేవి ఇట్లా చేస్తాము ఒక 15 డేస్ కల్లా ఇంకా టాయిలెట్స్ అనేవి కంప్లీట్ అయిపోయి రెడీగా యూజ్ చేసుకోవచ్చు చెప్పండి వాళ్ళు ఏం చూపిస్తానంటే ఇక్కడ టోటల్ అంతా బాత్రూమ్స్ అన్ని క్లియర్ లేవు మీడియా ఛానల్ ఏదో తెలియదు కానీ గౌస్ అనే మీడియా ఛానల్లోన హాస్పిటల్ గురించి వచ్చింది నేను చైర్మన్గా ఉన్నది వాస్తవమే ఎందుకంటే చైర్మన్గా నా బాధ్యత నేను చేయగలుగుతాను ఒకరితో చెప్పించుకునే అవసరం నాకు లేదు ఏదో రిపేర్ చేసేటప్పుడు ఆ డోర్లు తీసి పెట్టిన దాన్ని చూపించి ఏదో జరిగిపోయింది అన్నట్లు మాట్లాడే మాటలు చూసాం చైర్మన్గా రాజీనామా చేయని చెప్పే అర్హత వాళ్ళకి లేదు మా బాధ్యత ఏం మాకు తెలుసు మేము ఏం చేయాలో మాకు తెలుసు బాగా అంతేగాని నీ పని ఏదో మీరు ఏదైతే చెప్పగలిగినారో ఆ విషయం చెప్పవచ్చు తప్పులే అంతేగాని బాధ్యతాయుతంగా పనిచేసే దానికి మాకు అన్నీ తెలుసు కాబట్టి మీరేదో మీ మీడియా ద్వారా చెప్పగలిగినారు అంటే ఏమని విషయం ఆదో విచారిస్తే రిపేర్లు చేసేటప్పుడు డోర్ తీసి పక్కకు పెట్టినారు ఆ విషయమే దాన్ని తీసి మీడియాలో పెట్టినా అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు ఆ విషయంలోనే ఇప్పుడు ఈ గారిని కూడా పిలిపిస్తాం ఈ గారు కూడా అంతా చూసినాడు ఆల్రెడీగా ఏం జరుగుతూ ఉందని కొన్ని ఇంకా చేసే పనులు ఉన్నాయి ఎందుకంటే కొత్తగా బిల్డింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ కాంట్రాక్టర్కే ఈ పని ఇచ్చినారు కాబట్టి త్వరితగతిన పూర్తి చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ గారు కూడా ఆ విషయం అంతేగాని ఏదో జరిగిపోయినట్ల ఒక ఇద్దరితో మాట్లాడించి
ఇదంతా అయిపోయినట్లా చేసే కార్యక్రమం చేయొద్దని ఈ సమాచారం ఇట్లా తప్పుడు సమాచారాలు ఇయ్యొద్దని మాత్రం చెప్పగలుగుతా ఉన్నాను. ఏదున్నా ప్రజలకు మంచి చేసేది మీరు చేయాలా మేము చేయాల్సిందే. అంతవరకే ఉండాలి కానీ ఏదో చైర్మన్ గారు బాధ్యత తీసుకోలేదు, సబ్ కలెక్టర్ గారు బాధ్యత తీసుకోలేదు, అధికారులు ఇక్కడ డాక్టర్ సూపరింటెండెంట్ గారు తీసుకోలేదు అనేది చెప్పబడింది కాబట్టి చెప్తా ఉన్నాను. మేము ఏం చేయాలో చేస్తా ఉన్నాం. ఈ గారు వచ్చినా అన్ని చూస్తా ఉన్నాం. వారి పర్మిషన్లోన డాక్టర్ గారు ఉంటారు, అన్నీ చేస్తారు, ఎలాంటి ఇబ్బంది లేదు. అప్పుడే సమస్యలు అయిపోయినా మేము చెప్పడం లేదు, సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మా పరిపాలన ఇప్పుడు 3.5 ఏళ్ళ పరిపాలనలోన ఎంత వీలైతే అంత చేసినా మా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఏ విధంగా కూడా ఎవరిని పేషెంట్లు ఇబ్బంది పట్టే పరిస్థితి ఎవరికి చేయరాదని ఉంటుంది. ఏదో జరిగినప్పుడు, రిపేర్లు జరిగినప్పుడు దాన్ని కూడా ఒక ఫోకస్ చేసి పెట్టేసి ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు, చైర్మన్ గారు ఏం చేస్తారు, సబ్ కలెక్టర్ గారు ఏం చేస్తారు, సూపరింటెండెంట్ గారు ఏం చేస్తారు అంటే ఏం చెప్తారు సమాధానం? ప్రజలంతా ఏమనుకుంటారంటే ఏదో జరిగిపోయిందేమనుకునే పరిస్థితి చూసినా ప్రజలకు తెలుసు ఎంత బాగుందంటే ఇప్పుడు హాస్పిటల్ కూడా అందరు డాక్టర్ ఫుల్ఫిల్ చేస్తాము. మళ్ళీ గత 14 ఏళ్ళుగా డాక్టర్లకు కొరత ఉండింది, మనం వచ్చినాక ఫుల్ఫిల్ చేస్తాము. అందరు కూడా పేషెంట్లు బాగా చూస్తూ ఉన్నారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదో కొన్ని ఒకటో రెండో ఉంటే మామూలుగా కూర్చొని సూపరింటెండెంట్ గారితో కూర్చోవడం లేకపోతే మాట్లాడితే అయిపోయి ఆయన సమాధానం చెప్తాడు కదా. ఆయన సమాధానం అడగలే, ఆయన ఏమీ అడగలే, ఊరికే వచ్చినారు, మీడియాకి ఇచ్చినారు, పోయినారు. అందుకే ప్రజలందరికీ చెప్తా ఉన్నానమ్మా, ఏదున్నా ఇక్కడ పనులన్నీ సక్రమంగా జరుగుతూ ఉంటాయి, ఏం ఇబ్బంది లేదు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలిగించే పరిస్థితి సూపరింటెండెంట్ గారికి లేదు, మాకి లేదు, అధికారులకు లేదని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఉందా త్వరితగత పూర్తి చేసి అన్ని ఫెసిలిటీస్ వాళ్ళు ఆ పేషెంట్లకు ఇస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను.